సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచాలని బీజేపీ భావిస్తోంది. సౌత్ లో అత్యధిక సీట్లు గెలుచుకోవడంపై ఫోకస్ పెట్టింది. తెలంగాణను దక్షిణాది గేట్వేగా మార్చుకున్న బీజేపీ అత్యధికంగా 12 చోట్ల విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకుంది. మోదీ, అమిత్ షా ఇప్పటికే తొలి విడత ప్రచార సభలకు హాజరయ్యారు. దక్షిణాదిలో ఎక్కువ సీట్లు సాధించాలన్న వ్యూహంలో భాగంగా ఇప్పటికే కర్ణాటకలో అటు కమలదళం ప్రచారంలో దూసుకెళ్తోంది. ఇటు తెలంగాణలో కూడా అదే స్పీడ్లో వెళ్లాలని నిర్ణయించింది. తెలంగాణలో పోలింగ్కు మరో 37 రోజుల సమయమే ఉంది. ఈలోగా రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా బీజేపీ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ వచ్చాక పూర్తి స్థాయిలో ప్రచారంలోకి వెళ్లాలని భావిస్తోంది. ప్రచారంలో భాగంగా మరోసారి కార్నర్ మీటింగులకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తరహాలోనే వ్యూహాలు అమలు చేయాలని భావిస్తున్నారు. మోదీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ముమ్మరంగా తీసుకెళ్లాలని నిర్ణయించిన బీజేపీ నేతలు పోలింగ్ నాటికి తెలంగాణలో పొలిటికల్ వెదర్ తమ వైపు మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది? రచల్, బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పటికే ప్రచారంలో ముందుగా ఉంది. ఇప్పటికే బీజేపీ ప్రధానమంత్రి మోడీతో పాటు అమిత్ షాలు రాష్ట్రంలో పర్యటించి వెళ్ళారు. ఆ తర్వాత బీజేపీకి సంబంధించిన 17 మంది నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ప్రకటించిన నేపథ్యంలో వారందరూ ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సొంతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాదయాత్రలతో పాటు బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్న పరిస్థితి. కనీసం 35% ఓట్లు, 12 సీట్లు సాధించే దిశగా బీజేపీ తెలంగాణలో వర్కౌట్ చేయాలంటూ కూడా జాతీయ నాయకత్వం ఒక టార్గెట్ విధించిన నేపథ్యంలో ఆ టార్గెట్ మేరకు తమ గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులు స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజలకు బీజేపీ ప్రభుత్వం వచ్చినా తాము గెలిస్తే ఏం చేస్తాము అంటూ కూడా ప్రజలకు ఒక హామీలు ఇస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. వ్యక్తిగతంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్న బీజేపీ అభ్యర్థులు ఆ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి గతంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో 5 ఏళ్ల పాటు అవకాశం ఇస్తే ఏం చేయబోతుంది అన్న వివరాలను కూడా ప్రజలకు స్వయంగా వివరిస్తున్న నేపథ్యంలో తమకు ఖచ్చితంగా గెలుపు అవకాశాలు మిగిలిన కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే మెరుగ్గా ఉన్నాయంటూ అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం బీజేపీకి మౌత్రాకు చాలా బాగా ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు చెప్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో దూకుడును మరింత పెంచాలని భావిస్తుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ప్రవాసీ ఎమ్మెల్యేలు కానీ ప్రవాసీ ఎంపీలు కానీ వచ్చే విధంగా టూర్ ప్లాన్ చేస్తున్నారు. ఎవరెవరు ఏ నియోజకవర్గానికి వెళ్ళాలి, ఎవరెవరు ఎక్కడ అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారం నిర్వహించాలన్న దానిపైన కూడా వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో కిషన్ రెడ్డి సమన్వయం చేసుకుంటూ బహిరంగ సభలు ఏర్పాటు ఎక్కడ చేయాలి, ఎక్కడ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి, ఎవరిని పిలిస్తే బాగుంటుంది, ఏ ఏరియాలో ఎవరు ప్రచారం చేస్తే ఉపయోగపడతారు అన్న విషయం కూడా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్ ఒకసారి వస్తే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ ప్రచార కార్యక్రమాలు మరింత ముమ్మరం చేసే దిశగా బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకత్వాలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళింది. అందులో భాగంగానే 7.5% ఉన్న ఓట్ల శాతాన్ని 15% పెంచుకున్నామంటూ చెప్తున్నారు బీజేపీ నేతలు. ఈ నేపథ్యంలోనే అదే తరహా వ్యూహాన్ని ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా అనుసరించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు, ప్రతి శక్తి కేంద్రానికి ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఎంతగానో ఉపయోగించుకుంది. మండల కేంద్రాల్లో ఈ సమావేశాలు 500 నుంచి 600 మందితో చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ ఆ సమావేశాల ద్వారా తాము ఏం చెప్పదలుచుకున్నామో నేరుగా ఓటర్లకు కానీ నేరుగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వెళ్తుందన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈసారి మరింత సూక్ష్మంగా ప్రచారం నిర్వహించేందుకు బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకత్వాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈసారి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్, గతంలో మండలానికి ఒకటి పెడితే ఈసారి కేవలం 17 MP స్థానాలే ఉన్నాయి కాబట్టి ప్రతి గ్రామానికి బీజేపీ పార్టీని తీసుకెళ్లే దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే బీజేపీకి సంబంధించి ప్రతి గ్రామంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు అయింది. తర్వాత కొంతమంది యువత కానీ లేదంటే కొంతమంది బీజేపీ వైపు ఓటర్లుగా మరలిన నేపథ్యంలో వారికి మరింత మందిని జోడించే దిశగా బీజేపీ జాతీయ నాయకత్వం ఈ ప్లాన్ చేస్తుంది. ప్రతి గ్రామంలో ఒక స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టడం ద్వారా ప్రజలకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది వివరాలను కూడా వారికి చెప్పే అవకాశం. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ ద్వారానే కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు వెళ్ళడం లేదన్న అభిప్రాయాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సూక్ష్మంగా అంటే గ్రామీణ స్థాయి వరకు కేంద్ర ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లడంతో పాటు మోడీ సర్కార్ మరోసారి మూడోసారి ఎన్నికైతే ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది, భారతదేశం కోసం ఏ విధమైన కార్యాచరణ తమ వద్ద ఉంది అన్న వివరాలను
తెలుసుకోవడానికి ప్రజల గురించి అవకాశం ఉందంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వాలు సమన్వయం చేసుకుంటూ ఇప్పటికే సునీల్ బన్సాల్ కూడా రాష్ట్రంలో 2 సార్లు పర్యటించి వెళ్లారు. ఆయన రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలో ఏ విధమైన జాతీయ నాయకత్వం ఇచ్చిన పూర్తి సమాచారాన్ని రాష్ట్ర నాయకత్వానికి ఇప్పుడే కన్వే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర కోసం ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ను నియమించడం జరిగింది. ఇన్ఛార్జ్ సైతం నియోజకవర్గాలు అసంతృప్త నేతలు ఎవరైతే ఉంటారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అసంతృప్త నేతలు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్న వారిని సైతం వారితో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు, వారితో ఫోన్ ద్వారా సంభాషిస్తున్నారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, పార్టీ విజయం కోసం పాటుపడాలంటూ కూడా సూచిస్తున్న నేపథ్యంలో ఈ పార్టీని మరి బలవైపు బలోపేతం చేసుకుంటానే వివాదాలు తొలగించుకుంటుంటే మరోవైపు పార్టీకి ఓటర్ సంఖ్యను పెంచుకోవడం, సీట్ల సంఖ్యను పెంచుకోవడం పైన ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేచల్, రైట్, థ్యాంక్ యూ చిన్నారెడ్డి.